అసెంబ్లీలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలికొచ్చినప్పటికీ కొన్ని సీట్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేనకు 21 బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా ప్రస్తుతం ఈ స్థానాన్ని మళ్లీ టీడీపీ తీసుకుంది. అయితే దీనికి బదులు తెలుగుదేశం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి స్థానాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ టీడీపీ అగ్రనేతల మధ్య సర్దుబాటుపై తుది చర్చలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం లోక్సభ స్థానాల్లో బీజేపీకి 6 జనసేనకు 2 స్థానాలను కేటాయించింది. వీటిపై ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానం వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా అనపర్తి స్థానాన్ని బీజేపీ తీసుకుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న నల్లమిల్లి కుటుంబం సీటు వదులుకునేందుకు ససేమిరా అంది. పైగా ఈ స్థానంలో తెలుగుదేశం పోటీ చేయకపోతే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి ఓటమి ఖాయమవుతుంది. అందువల్లే ఆమె కూడా ఈ స్థానాన్ని మార్చాలని ప్రతిపాదించారు. అయితే బీజేపీ నేతలు రంగంలోకి దిగి అక్కడ తెలుగుదేశంలో ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదని రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. పైగా ఆయన నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి మరీ అభిప్రాయ సేకరణకు వెళ్లడంతో ఆయనపై సానుభూతి మరింత పెరిగింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్కడ అనపర్తిలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇతర అరాచకాలపై పోరాటం చేసిన నేతగా ఆయనకు టీడీపీలో మంచి పేరుంది. దీంతో ఆయన తాను టీడీపీని వీడేది లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబు కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగానే అనపర్తిని టీడీపీకి వదిలేస్తామని, తమకు మరో స్థానంలో భాగంగా తంబళ్లపల్లిని తమకు కేటాయించాలని బీజేపీ ప్రతిపాదించింది. బీజేపీ ప్రతిపాదనను తెలుగుదేశం హైకమాండ్ పరిశీలించింది. తంబళ్లపల్లిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన సంభాషణల్లో అనపర్తిని టీడీపీ తీసుకుంటుందని, ఈ విషయంపై శనివారం ఉదయానికి క్లారిటీ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు సమాచారం అందింది.